దామని ప్రయత్నం చేసి ప్రయత్నం పనిచేశారు. చేశాను. మరి ఎందుకు ఓడిపోయారు మరి 19లో? నేను కూడా నా వాటంలో భాగం. ఓకే, ఈ ఒక్క ఛాన్సులు, తమ్మినేని సీతారాం ఏడుపులు, కొండ దగ్గర సీతారాం వణికిపోతున్నాడు, సీతారాం క్యాన్సర్ వచ్చిందట, చచ్చిపోతాడట అని ఇలాంటి ప్రచారాలు, బోగస్ ప్రచారాలు ఆయనే ఈ క్రియేషన్స్ అన్ని. చూడరా పాపం ఆ చైతన్య రథం కూడా ఎక్కలేకపోతున్నాడు, వణికిపోతున్నాడు, పాపం ఏదో ఆఖరి ఛాన్స్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు, రమాభూషణ సీతారాం ఆఖరి ఛాన్సు, ఈ రెండిటిని మించి మళ్ళీ రాంగ్ క్రాస్ ఓటింగ్. ఓకే, మళ్ళీ ఎక్కడ కూడా రాంగ్ క్రాస్. ఎందుకంటే నేను దువ్వాడ శ్రీనివాస్ కళింగ కమ్యూనిటీ, మళ్ళా నాకు ఇక్కడ రామ్మోహన్ నాయుడు. 2014లో రామ్మోహన్ నాయుడు, బట్ అవతల రెడ్డి శాంతి గారు. ఓకే, కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు, రాలేదు. నిన్న మళ్ళీ రాంగ్ క్రాస్ ఓటింగ్. సో ఏదైతే ఆ సామాజిక వర్గం ఉన్న గ్రామాల్లో రాంగ్ క్రాస్ ఓటింగ్ వలన నాకన్నా మా తమ్ముడు రామ్కి ఎక్కువ ఓట్లు పడింది. అంతే, దాని వల్ల కూడా నేను నిన్న నా ఓటమికి, లేకపోతే ఒక ఓటుతోనైనా నేను గెలవాలి, కేవలం రాంగ్ క్రాస్ ఓటింగ్ అనేటటువంటి విధానం వలన నేను నిన్న కూడా ఓడిపోయాను. నిన్న కూడా ఓడిపోయారు. సో నా ఓటు నాకు పడలేదు. సీతారాం 1983 ఎన్టీ రామారావు గారిది ప్రభంజనం, 85 ఒక ప్రభంజనం, 94 ఒక ప్రభంజనం. ఈ ప్రభంజనాల్లో కూడా సీతారాంకి వచ్చిన ఓట్లు 1000, 2000, 3000, 1500, 4000, ఇవన్నీ కలిసి వస్తుంది. మీకేమైనా కలిసి రావట్ల, కానీ నిన్న మాత్రం 14000 తేడా మా ఇద్దరికి. అంటే ఏంటి, నాకు పడాల్సిన ఓటు నాకు పడలా. ఓకే, గెలిపా సీతారాం. దువ్వాడ శ్రీనివాస పడాల్సిన ఓటు సీతారాం గారు, అందుకనే మీద గెలిపాడు. సో 14000 తేడా అందుకే వచ్చింది. అందుకే మీ ద్వారా మా ఆమ్దాలో నియోజకవర్గ ప్రధానికానికి నా విజ్ఞప్తి ఏంటంటే, 2 ఓట్లు సైకిల్కి వేయండి. 2 ఓట్లు సైకిల్కి, ఈ రాష్ట్రం కోసం ఏదైతే మీరు అభిమానిస్తున్నటువంటి